ఏలూరు జిల్లా పోలవరం నాయి బ్రాహ్మణ సంఘం నాయకులకు ఇచ్చిన మాట నిలబెట్టుకుంటూ కళ్యాణ మండపానికి 50 సెంట్లు స్థలాన్ని కేటాయించిన ఏలూరు ఎంపీ పుట్ట మహేష్ కుమార్ యాదవ్కు పోలవరం మండలం నాయి బ్రాహ్మణ సంఘం నాయకులు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా నాయి బ్రాహ్మణ సంఘం నాయకులు ఆధ్వర్యంలో పోలవరం మండల కేంద్రంలో ఎంపీ చిత్రపటానికి పాలాభిషేకం చేసి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా ఏలూరు నాయి బ్రాహ్మణ తెలుగుదేశం పార్టీ సాధికారిక కమిటీ సోషల్ మీడియా కన్వీనర్ పెద్దేహకు సత్యనారాయణ మాట్లాడుతూ ఎన్నికల సమయంలో ఏలూరు నాయి బ్రాహ్మణ మహాసభలో హామీ ఇచ్చారని, నాయి బ్రాహ్మణులకు ఇచ్చిన మాట ప్రకారం ఎంపీగా గెలుపొందిన కొద్ది రోజుల్లోనే చిన్న ద్వారకా తిరుమలలో కళ్యాణ మండపం నిర్మించుకునేందుకు గోపాలపురం ఎమ్మెల్యే మద్దెపాటి వెంకటరాజు ఆధ్వర్యంలో 50 సెంట్లు స్థలం కేటాయించడం పట్ల హర్షం వ్యక్తం చేస్తున్నామన్నారు. అదేవిధంగా అతి త్వరలోనే కళ్యాణ మండపాన్ని నిర్మించి ఇస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా నాయి బ్రాహ్మణ సంఘం తరపున ఎంపీకి పుట్ట మహేష్ కు, ఎమ్మెల్యే చిర్రి బాలరాజుకు, టీడీపీ పోలవరం ఇన్ఛార్జ్ బోరగం శ్రీనివాస్ కు, కూటమి నాయకులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుకుంటున్నామన్నారు. ఈ కార్యక్రమంలో పట్నాల నారాయణరావు, కందిపప్పు సత్యనారాయణ, ద్రాక్షరాపు వీరబాబు, ఆయనపర్తి బుజ్జి, పెద్దపల్లి గంగాధర్, కాదుల్లూరి గంగాధర్రావు, కాదుల్లూరు గణపతి, పేరూరి శ్రీనివాస్, పేరూరి గిరి, ద్రాక్షరాపు చిన్న, తణుకు నరేష్, ద్రాక్షరాపు సత్తిబాబు, కందిపప్పు కృష్ణ, నాయి బ్రాహ్మణ సంఘం సభ్యులు పాల్గొన్నారు.